Hi foodies, welcome to my channel. Iroju special chicken dum biryani. Easy ga twaraga ela chesukovalo meeku chupistanu. Tappakunda meeru kuda ilage try cheyandi. 10 mandi guests lo ochina onti chetto mere vandi pettegalaru. Anta easy ga untundi. Chala tasty ga kuda untundi. Deen kosam manamu oka tip edi patinchali ante 1 year old basmati rice aithe prefer cheyandi. Compulsory tasty ga kuda పొడి పొడి గాడుతూ వస్తుంది. చూడండి, ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా కడిగి ఇందులో కొద్దిగా వెనిగర్ వేసి ఇలా కడిగి పెట్టుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోండి బిర్యానీ కోసం పీసెస్ అనేవి. చిక్కటి పెరుగు ఫ్రెష్ది వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచిందే వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేస్తున్నాను. జాజికాయ, జావిత్రి, అలాగే నల్ల ఇలాచి ఒకటి, తెల్ల ఇలాచి, అలాగే షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇలా వేసాను. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. కలర్ బాగుంటుంది. అలాగే కొద్దిగా హల్దీ వేసాను, పసుపు, తర్వాత కావలసినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్. ఇవన్నీ వేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇందులో నేను పెట్టలేదు, చూపించలేదు, బట్ నేను వేసాను నిమ్మరసం. ఒక చెక్క పిండేసి ఇలా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కనీసం 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకుని బాగా కడిగి దీన్ని కూడా కనీసం 1-2 అవర్స్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. బాగా వస్తుంది బిర్యానీ. హాఫ్ హోల్ మసాలా చికెన్లో కలిపాను, మిగతా హాఫ్ ఇందులో కలుపుతున్నాను. చూడండి, నల్ల ఇలాచి, మామూలు ఇలాచి వేసుకుంటున్నాను, బిర్యానీ ఆకులు, షాజీరా, చెక్క, లవంగం, మిరియాలు, మరాఠీ మొగ్గ అన్నీ వేసిస్తే చాలా ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీ అనేది. స్టార్ ఎన్ఎస్ వేసాను. ఇవన్నీ వాటర్లో బాగా మరిగితే మనకి రైస్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడు రైస్కి అనేది ఉప్పు బాగా పడుతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు మీరు. ఆయిల్ కంపల్సరీ వేయాలి, అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. 2 అవర్స్ తర్వాత నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా చిలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఇలా వేయించుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దాన్ని పక్కకు తీసేసి మామూలుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఒక చిన్న టొమాటో వేసాను. దీన్ని కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ప్యారలల్గా ఇంకొక స్టవ్ మీద నేను రైస్ని కూడా బాయిల్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగి 60% రైస్ కుక్ అయ్యేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈలోపు ఇది బాగా వేగాయండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పుకోండి. దాని చికెన్లోంచి వాటర్ అనేది పైకి రావటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. ఉప్పు అవి ఇవి ఇవన్నీ మనం మ్యారినేషన్లో వేసేసాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని చాలు. ఈ రైస్ అనేది 60% బాయిల్ అయింది అని ఎలా తెలుస్తుందంటే మెతుకు పలుకుగానే ఉంటుంది కానీ ఇరిగిపోతుంది. అలాంటి స్టేజ్లో మనం ఇలా చికెన్ అనేది ఇవతల చూసారో ఆయిల్ వాటర్ పైకి వచ్చేసాయి చికెన్లోంచి, ఉడకడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో మనం అవతల 60% కుక్డ్ రైస్ అనేది స్ట్రైనర్తో తీసుకొని వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి, రైస్ వస్తుంది అందులోకి. దీన్ని స్ప్రింకిల్ చేస్తూ వేయాలండి, ఇలా చల్లుతూ వేయాలి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది, బిర్యానీ అనేది ముద్ద ముద్దగా అవ్వదు. ఇలా వేసుకోవాలి. అలాగే ఇంకొక 2 మినిట్స్ పాటు అదే గిన్నెలో బాయిల్ అవ్వనివ్వండి రైస్. ఒక 80% కుక్ అవుతుంది ఆ రైస్ని ఇంకొక స్టెప్లో. అలాగే 90% కుక్ అయ్యేంత వరకు లాస్ట్గా మిగిలిన రైస్ నుంచి దాన్ని ఇలా పైన స్టెప్ బై స్టెప్ అలా వేయాలి. ఒకేసారి మొత్తం రైస్ వేసేయకూడదండి, పైన గట్టిగా ఉంటుంది, కింద బాగా ఉడికిపోతుంది అందుకని. ఇలా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకొని నేను ఇక్కడ సెఫ్రాన్ వాటర్ పోసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, ఫుడ్ కలర్ యూస్ చేయటము అంత మంచిది కాదు కదా, సో నేను ఇది వేసాను అంతే.
మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి సేఫ్రాన్ వాటర్. ఇది నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను పైన, దీనిని దమ్ పెడుతున్నాను. హడావిడి ఏం చేయక్కర్లేదు, దమ్ కంటే మనం సింపుల్గా ఇలా టిష్యూ పేపర్స్ ఒక 5-6 తీసుకొని ఇలా మొత్తం కవర్ అయ్యే దాకా పెట్టి దాని మీద మన లిడ్తో క్లోజ్ చేసుకోవడమే. లిడ్కున్న హోల్ని కూడా నేను ఇలా పేపర్తో క్లోజ్ చేసేసాను. అంతేనండి, సింపుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలాగే ఒక 10 మినిట్స్ దమ్ బిర్యానీ ఉడికేలోపు మనకి లాస్ట్ 10 మినిట్స్ ఇలా ఒక కింద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీదకి షిఫ్ట్ చేసుకోండి. ఎక్కువ హీట్ అనేది అడుగున తగలదు, చికెన్ ముక్కలు అనేవి మాడకుండా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేను తీసుకున్న ప్యాన్ అనేది అడుగు మందంగా లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో బిర్యానీ వండాను. 25 మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను బిర్యానీ రైస్ ఎలా ఉడికిందో చూద్దాము. పైపై నుంచి కలపకుండా ఇలా అడుగు నుంచి ఇలా పైకి లేపండి, అప్పుడు మెతుకు విరగకుండా పొడిపొడలాడుతూ బాగా వస్తుంది. చూసారా ఎంత టేస్టీ బిర్యానీయో. సర్వ్ చేసుకోండి ప్లేట్లోకి తీసుకుని ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో. చాలా చాలా టేస్టీ బిర్యానీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో